విధంగా మంచిదే. ఎందుకోసం అంటే కలియుగ ధర్మం ఏంటంటే బంగారము ధర ఎప్పటికీ పెరుగుతానే ఉంటుంది తప్ప ఎప్పటికీ తగ్గదు. యుగ ధర్మమే అది. సో బంగారం ఇప్పుడు నేను పుట్టి ఎరిగి నాకు ఊహ తెలిసినప్పుడు బంగారం 4600 రూపాయలకి 10 గ్రాములు నాకు ఊహ తెలిసినప్పుడు, ఇప్పుడు 24 క్యారెట్స్ 73,000. ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదైతే లేదు. ఏదో కొంచెం గ్రాఫ్ పడిపోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో బంగారం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 15% కన్నా గ్రాఫ్ ఎప్పుడు కూడా పడిపోదు, ఇప్పుడు కూడా పడదు. కాబట్టి బంగారం ఎప్పటికీ కొనుక్కున్నా అది నిలిచే ఉంటుంది తప్ప నష్టం అయితే లేదు. మీ పిల్లల కోసం అంటే ఇప్పుడు మీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి పెళ్లి కోసం కావాలంటే ఇప్పుడే బంగారం కొనిపెట్టుకోండి. ఎందుకోసం అంటే మీ పిల్లలకి 25 ఏళ్ళు వచ్చేసరికి ఆ బంగారం ధర అప్పటికి 150,000 అవుతుంది. ఆ బంగారం ఎప్పటికీ తగ్గదు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎందుకోసం అంటే అక్షయ తృతీయ అంటే చాలామంది బంగారం కొనుక్కోవాలనుకుంటారు. ఇప్పుడు బంగారం కొనుక్కోండి. ఎందుకోసం అంటే రేపు యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధం జరిగినప్పుడు చాలా ధన నష్టం జరుగుతుంది. సో దేశాలకు మధ్యన ఫినాన్షియల్ డీల్స్ జరుగుతాయి. దేశాలకు మధ్య ఫినాన్షియల్ డీల్స్ ఏ విధంగా జరుగుతాయంటే కేవలం బంగారం గోల్డ్ రిజర్వ్ వల్లనే జరుగుతాయి. సో గోల్డ్ రిజర్వ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి గోల్డ్ ధర భయంకరంగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది 73,000 ఇంకా తక్కువ, ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి 90,000 కూడా వస్తుంది యుద్ధాలు అయితే. సో ఇప్పుడు బంగారం కొనుక్కునే టైమే. గ్రాఫ్ ఎప్పుడు పడిపోతుందో రెడీగా వెయిట్ చేయండి. అంటే 69,000 ఎప్పుడైనా వస్తుంది బంగారం గ్రాఫ్ పడుతుంది, 69,000 వచ్చినప్పుడు టక్కని కొనేసుకోండి. అది అలర్ట్స్ ఉంటాయి మీకు, అప్ స్టాక్స్లోనో దేంట్లోనో అలర్ట్స్ ఉంటాయి, మీరు అలర్ట్స్ చేసి పెట్టుకోండి స్టాక్ మార్కెట్ది, దాంట్లో ఇట్లా పడగానే అట్లా కొనేసుకోండి. గురుగారు, అక్షయ తృతీయ యొక్క వైశిష్టం ఏంటి? ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులు చేస్తే అమ్మ అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.